కడప జిల్లా బి కోడూరు మండలం రామసముద్రం గ్రామ పంచాయతీకి 2 కిలోమీటర్ల దూరంలో దాదాపు 50 కుటుంబాలు గిరిజనులు 30 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్నామని, కానీ ఆ గిరిజన కాలనీలో కనీస వస్తువులు లేక ఎన్నో అవస్థలు పడుతున్నామని గిరిజన ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా గిరిజన ప్రజలు సంజీవ వెంకటమ్మ సుబ్బయ్యలు 19 న్యూస్తో మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి 50 కుటుంబాలు గిరిజన ప్రజలు నివాసం ఉంటున్నామని, కానీ గతంలో నిర్మించిన పక్కా గృహాలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయని వారు ఆరోపించారు. పక్కా ఇళ్లు లేకపోవడంతో పూరిపాకులు వేసుకుని పిల్లా పాపలతో జీవనం సాగిస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా గిరిజన కాలనీలో వీధి కుళాయిలు లేక చేతి పంపు బోరుకు వస్తున్న నీటిని తాగి జీవనం సాగిస్తున్నామని, కాలనీలో సిమెంట్ రోడ్లు వేశారు కానీ రోడ్డుకు ఇరువైపులా మట్టి వేయకపోవడంతో విషపురుగులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా కాలనీలో పాఠశాలలకు వెళ్లే తమ పిల్లలు 40 మంది ఉన్నారని, ఆ పిల్లలను చదివించుకోవడానికి పాఠశాలలు లేక 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామసముద్రం బి కోడూరు గ్రామాలకు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు తమ పిల్లలను ఒంటరిగా దూర ప్రాంతాలకు పంపించలేక మరోవైపున పాఠశాలలు లేక ఇబ్బందులు పడుతున్నామని వారు ఆరోపించారు. కాలనీలో కనీసం అంగన్వాడీ కేంద్రం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని వారు ఆరోపించారు. గిరిజన ప్రజలకు భూమి, నీటి వసతి, పక్కా ఇళ్లు తదితర వసతులను ప్రభుత్వం ఇంతవరకు కల్పించలేదని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గిరిజన ప్రజల సమస్యలు పరిష్కరించి ఆదుకోవాలని వారు కోరారు. మాది కోడూరు మండలము. మేము బి కోడూరు మండలంలో ఎరికల వాళ్ళము. ఇక్కడ బిల్డింగులు 30 ఏళ్ళ నుంచి కట్టించినారు. ఆ బిల్డింగులు పడిపోయినా పట్టించుకోలేదు. ఓట్లకు వచ్చేది ఓట్లు భయం అనేది, మేము బిల్డింగులు కానా నీళ్లు కానా మోటార్లు కానా అనేది. ఒక ఎకరా భూమి కూడా లేదు. ఊళ్ళలో పోయి అడక తింటే మీరు ఎరికల వాళ్ళు ఎందుకు అడక తింటారు? ఇంకనైనా బాగుపడాలి కదా, ఇంకనైనా మీరు బాగుండాలి కదా, ఎందుకు మీరు అడక తింటానని ఊళ్ళలో కదా గర్దిస్తాడారు. మమ్మల్ని అడక తిన కూడా ఊళ్ళలోకి రానేయటం లేదు. మరి ఈ కరణ వచ్చింది అనేది కూడా పెద్ద ఇబ్బంది పడిన ఒక్కరు కూడా సాయం చేసేవాళ్ళు లేరు. ఈ ఊళ్ళల్లో పెద్ద పెద్ద నాయకులు ఉన్నా కానీ ఓట్ల వరకే వస్తారు, కానీ స్టోర్ బియ్యం ఉచితంగా ఇస్తున్నాము రాణి తీసి ఆ బియ్యం వచ్చినప్పుడు చెప్పడం లేదు. ఈ కరువు పనులు వచ్చే మీకు కార్డు వేలు పడలేదని అవి కూడా ఇవ్వటం లేదు. మేము పెద్ద ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లలోనే వచ్చేది, మీకు మోటార్లు ఉన్నాయా, మీకు నీళ్లు రాలేదా, మీకు బిల్డింగులు రాలేదా అనేది ఈ చెట్టు కింద ఎంతసేపు నీ చెట్టు కింద వరిటించే సత్సనం. ఎంతమంది ముసలిలు కూడా ఈ ఎండాకాలంలో చనిపోయినారు, అప్పుడు కూడా పట్టించుకొని వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వాలి. ఈ ఓనర్లు కూడా బిల్డింగులు పడిపోతాడు, వాటికి కూడా డబ్బులు ఇస్తూ ఉంటారు, వాటికి కూడా ఇవ్వటంలే. ఇప్పుడు వచ్చిన వారు మాత్రం మేము నమ్మటం లేదు సార్. ఇప్పుడు కూడా వీళ్ళు ఆ మాట అంటున్నాం, మీరు అట్టే అంటున్నారు, మీరు అట్టే చేస్తున్నారు, మాకు ఏమి ఇవ్వటం లేదని వీళ్ళని కూడా మాట్లాడితే అసలులతో మాట్లాడండి అని చెప్పేసి మీ శాతం మాట్లాడిస్తున్నారు సార్. అదేందో మాకు అట్లూరు మండలం ఒకరు, ఇది కోడూరు బి కూడా ఎస్టీ కాలనీ ఒకరు సాయం చేసేవాళ్ళు ఉంటే మాకు ఏదైనా సాయం చేయండి సార్. ఎరుకలు మేము ఆ డబ్బులు దానికి 1000 కావాలి, 10,000 కావాలంటారు, తీసుకున్నాక ఆ 10,000 దగ్గర తగ్గుతుంటారు, మాకేమి రాలేదు. ఏమంటే అది ఏరి వాళ్ళకు మళ్ళీ రిజిస్టర్ చేపిస్తున్నారు. అవి ఏం చేయాలి? మేమే అడిగితే ఎరికెళ్ళ కొడుకలు దగ్గుతా అప్పా అంటే మేమే చేయలేకుండా. ఇంతవరకే మాకు నీళ్ళ పరిస్థితి, మాకేమైనా రేషన్ కార్డులు, మాకేమైనా ఓట్ల కార్డు ఇచ్చి, ఓట్ల కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయిలే, మాకు ఏదైనా భీమ వచ్చేది, ఏమైనా మాకేమైనా లోన్లు ఇప్పించేటి, మాకేమైనా ఒక ఎకర తల ఒక ఎకర భూమి ఇచ్చేది కానీ, ఏదైనా బిల్డింగ్లు కట్టించేది కానీ సాయం చేస్తే ఆయన పేరు అనుకో మేము బతుకుతాం. దాని బిల్డింగులు కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలే. ఎప్పుడు 30 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద వచ్చినాయి కొంతమందికి. ఒక్కొక్క కుటుంబంలో 10 మంది 15 మంది ఉండాలంటే ఏడుంటారు కోడళ్ళు, కొడుకులు, పిల్లలు, నన్నములు, మనమరాళ్ళు అందరూ దాంట్లోనే ఉండాలంటే ఏడుంటారు సార్. బిల్లింగులు ఎవరు 40 ఇళ్ళ 40 కుటుంబాలు ఉండం ఇక్కడ. ఎరికలొల్లం బడి లేదు పిల్లోళ్ళకు. పోతే కోడూరికి పోవాలా, పోతే రామసముద్రం పోవాలా ఆ ఎండకు. ఆ పిల్లోళ్ళు ఎట్టబోతారు? భయపడి కొంతమంది పోతాండ్రు, కొంతమంది పోవడంలే. కూలో నుంచి పోతే కుక్కలు గడిచే పిల్లోళ్ళని. ఎండకు వచ్చాక సోలకు మళ్ళబడి నీళ్ళకు గొంతారిపోయా. ఇక్కడ బడి అయ్యాల ఒక్క ఇసుకోలు వాళ్ళకి ఆధారం చూపించాల, బిల్లింగులు చూపించాల, నీళ్ళు వేపియాలా, ఏడ్చం రోడ్లు వేస్తాం, కుళాయిలు వేస్తాం, కరెంట్ వేస్తాం అనే ఏమో. ఇంతమందికి సాయం చేస్తాను, మాకు ఎరికలకు బీదోళ్ళకి సాయం చేయాలి సార్. ఉండేవాళ్ళకి సాయం చేయాలి, లేని వాళ్ళకి ఎరికల వాళ్ళకి మాకు తోడపోయిన వాళ్ళు పింఛన్లు, ఒక చేసిన వాళ్ళకు ఊర్లో బాగా రెడ్లకు పింఛన్లు ఇచ్చిన మాకు ఎరికలకు పింఛన్లు లేకపోయా. మేము ఏ దాని మీద బతకాలా? ఊళ్ళేకపోతే అడుకొని రావద్దు అంటది. పింఛన్లు ఇవ్వాలా లేని వాళ్ళకు, సాయం చేయాల, భూములు ఇవ్వాల, తలా ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు. ఊళ్ళోకి రావాలంటే భూములు లేకపోయి ఏం పండించుకొని తినాలా?
దొంగలని చెప్పా ఊరి ఇంటికాడు ఉందనుకుంటే ఇల్లు లేకపా పడిపా ఇల్లు ఎప్పుడో వచ్చేటి మా పెద్ద కాలంలో ఇచ్చినట్టు అయిపా మా జయదబ్బ కాలంలో ఇచ్చినట్టు నడుకొని నాటానికి కరుణ అని చెప్పా ఏదానికి ఎట్టపోయేదానికి దారి లేకపోయా ఇడపడి చెట్ల కింద పొరుస్తాను ఏది ఇకపాయా భూమి లేకపోయా భూమి అని ఇచ్చే ఇట్లకు చెప్పుకొని పలానా రెడ్డి ఇచ్చినాడు అని చెప్పి చెప్పుకొని తింటాము భూమి లేకపోయా ఏమి లేకపోయా పండించుకొని అడ్డుకోతే లేకపోయా ఎట్ట తిని బతకాలని చెప్పి చెట్ల కింద పడి వచ్చాను ఆ టోర్బీమ్ ఇచ్చే టోర్బీమ్ కొంతమందికి ఉండే కొంతమందికి లేవు అయ్యే సర్దుకొని పడుకొని తింటా ఉండము కాటలు లేకపోయా మా కుల చెట్టు పెట్టి లేకపోయా ఏది లేకుండా పట్టించుకోకుండా ఓట్లు వచ్చినప్పుడేమో ఆవు అంటారు ఓట్లు వేసుకుంటే దుఃఖం పాత్ర వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు మాదేమో వాళ్ళు తింటుంటారు ఏమంటారు ఎరుకలు తింటా అంటారు మాదేమో మాకేం పట్టించుకోరు అంతే బతికే చెట్ల కింద అడుక్కొని తినంటారు అని చెప్పి జగన్ మాట చెప్పి పంపించమంటాడు అంతే రైతులు తింటాడు బాగా కమ్మగా తింటాడు అంతే కమ్మగా తింటాడు వచ్చిన వాళ్ళు నడి మధ్య వచ్చిన వాళ్ళు రాంత ఇంత తినేది మాకేమో వాళ్ళది పెట్టేది నోటి నిండా ఏం పెట్టకపోయా.